హల్లెలూయా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరికి కూడా ప్రభు పేట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఉదయం కూడా 8 గంటలకు ప్రార్థనా ఛానల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రభు ఎంతో కృప చేశారు. నిజంగా ప్రభుకే మహిమ కలుగునుగాక. మరి ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరందరూ కూడా దీవించబడుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను, విశ్వసిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ వాక్యాన్ని చెప్తున్నప్పుడు అనేక హృదయాల్లో, ఎంతోమంది గృహాల్లోకి వాక్యం వెళుతున్నప్పుడు ఈ వాక్యమే మనుషుల జీవితాలను మార్చేది, లేవనెత్తేది, నిలబెట్టేది, మరి వారి జీవితాలను బాగు చేసేది, వారి రోగాల నుంచి విడుదల కలిగించేది. కాబట్టి ప్రత్యేకించి ప్రతి ఉదయం 8 గంటలకు ఈ కార్యక్రమాలు మీరు చూస్తున్నందుకు ప్రార్థనా ఛానల్లో ప్రభు పేట వందనాలు. అలాగే దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒకవేళ ఈ కార్యక్రమాన్ని మీరు బలపరచాలి, ఈ కార్యక్రమాన్ని పురుకొల్పాలనుకుంటే మరి అక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న ఆ యొక్క గూగుల్ పే అరే ఫోన్పే కానీ మీరు దానికి చేయొచ్చని ప్రభు పేట మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి రివైవల్ వాయిస్ ప్రోగ్రామ్ మీరు చూస్తున్నందుకు ప్రభు పేట వందనాలు తెలియపరుస్తున్నాను. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా.
ద లార్డ్ రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి. దేవుని వాక్యం లెక్క అంటే నీ గ్రహింపు స్థాయిని బట్టి, నీ గ్రహింపును బట్టి. అంటే గ్రహింపు అంటే అర్థం ఏంటంటే నా బ్రతుకి ఆధారం ఈ ప్రభువే నువ్వు అనుకుంటే 100%. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ ప్రభువే నాకు ఆధారం కాదని అటు ఇటుగా అప్పుడప్పుడు దేవుని పట్టుకుంటూ అలా ఉంటున్నావు అనుకో, కొంచెం దేవుని మీద పరిపూర్ణంగా లేకుండా ఉంటే 60%, అది అప్పుడప్పుడు పై పైన ఉంటే 30%, నాకైతే మాత్రం 100%. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎవరు అంటున్నారు మీకే కాదు మాకు 100% అన్నారు. అలాంటి వారు ఎవరినుంటే దేవునికి స్తోత్రాలు చెప్పండి. నాకు 100% అన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు. వాళ్ళు ఎవరో తెలుసా? మంచి నేలలో పడిన విత్తనం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వాళ్ళు వింటారు, ఏం చేస్తారు? గ్రహిస్తారు. ఏమని గ్రహిస్తారు? నా బ్రతుకుకి ఆధారం ఎవరు? నా యేసయ్యే. నా కుటుంబానికి ఆధారం ఎవరు? నా యేసయ్యే. నా ప్రాణానికి ఆధారం ఎవరు? నా యేసయ్యే. నా భక్తికి ఆధారం ఎవరు? నా యేసయ్యే. నా వ్యాపారానికి ఆధారం ఎవరు? నా యేసయ్యే. నా జీవితానికి ఆధారం ఎవరు? నా యేసయ్యే. అది ఎవరైతే నమ్ముతారో వాళ్ళు 100% ఫలాన్ని అనుభవిస్తారు. వాళ్ళు ఏది పట్టుకున్నా సఫలీకృతులు అవుతారు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది చెప్తూ ఉంటారు, పాస్టర్ గారు ఏది పట్టుకున్న మాకు కలిసి రావట్లేదు. ఏమో త్రో పక్కన ఉన్నావేమో, ఒకవేళ రాతి నేలలో ఉన్నావేమో, ముళ్ళ తుప్పలో పడిపోయి ఉన్నావేమో, అందుకే ఏది కలిసి రావట్లా. నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? మంచి విత్తనంగా మారిపోయి ఏసయ్య పొలంలో నువ్వు నాటబడాలి. ఏసయ్య పొలంలో నువ్వు నాటబడితే, ఒక సత్యాన్ని చెబుతున్నారు, ఏ పొలంలో నాటిన విత్తనం ఫలిస్తుందో లేదో కానీ నా ఏసయ్య పొలంలో, నచలేడైన ఏసయ్య పొలంలో నాటబడిన ప్రతి విత్తనము కూడా 100% ఫలిస్తారు. నన్ను బతికించలేమన్నారు. పాస్టర్ గారితో ఒకసారి తిట్లు పడతా ఉంటే, కొంతమంది ఏం తేలేదని తిడతారు. చాలా మంది ఆడవాళ్ళు మా పాస్టర్ గారు ఏంటి ఇన్ని తెస్తున్నామని తిడుతుంది నన్ను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి కృప నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నువ్వేం తీసుకురావు, ఏ పళ్ళు తేవు, ఎప్పుడు చూసినా ఊపుకుంటా వస్తావని చాలా మంది పెళ్ళైన ఆడవాళ్ళు తమ భర్తలను అదో మాట చూడ పక్క అని ఎప్పుడు చూసినా బిర్యానీ పట్టుకొస్తాడు, ఎప్పుడు చూసినా ఏదో ఒక సంచులు వేసుకొస్తాడు. నువ్వేంటయ్యా బాబు చేతులు ఊపుకుంటా వస్తావని చాలామంది ఆడవాళ్ళు భర్తలు అంటూ ఉంటారు. కానీ మా ఆడవాళ్ళు ఎలాంటి వారంటే, ఏంటి బాబు ఇన్ని ఎక్కువ తెస్తావు, ఫ్రిడ్జ్ పట్టట్లా పెద్ద ఫ్రిడ్జ్ అన్నా మార్చు, ఎక్కడ పెట్టాలి అని చెప్పి బాధపడవు. అటువంటి కృప మీ అందరి మీదకి వచ్చునుగాక. అలా రావాలి అంటే ఎక్కడ నాటబడాలి నువ్వు? ఒకసారి ఎక్కడ నాటబడాలి? మంచి నేల ఏంటో తెలుసా? ఏసయ్య నేలలో నువ్వు నాటబడాలి. నేలలో నాటబట్టకూడదు ఏంటి తెలుసా? ఉదయ లెక్కను ప్రార్థన చేసుకోవడం, ఉదయ లెక్కను దేవుని వాక్యం చదువుకోవడం. చదువు రాదా? వాక్యం వింటాం. ఓ ఎక్కడికి బండి మీద వెళ్తున్నా ప్రార్థన చేసుకోవడం. ఇలా నువ్వు చేస్తూ ఉంటే నీకు తెలియకుండా నీ చేతి పనిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? యోబుతో సాతానుగాడు అంటాడు, యోబు ఊరకనే భయభక్తులు కలవాడైనా నీవు అతనికి అతనికి కలిగిన సమస్తమునకు కంచి వేసేదివి కదా, అతని చేతి పని నువ్వేం చేసావు తెలుసా? దీవించావు. ప్రభు దీవించాలి. నీ వల్ల కాదు, నీ చేతి పని వృత్తిలోకి తేవడం నీ వల్ల కాదు, నీ పరిస్థితులు మార్చడం నీ వల్ల కాదు. అందుకే యేసు ప్రభు వారు పరలోకాన్ని విడిచిపెట్టి తండ్రితో కూడా ఉండడం భాగ్యమని ఎంచుకోకుండా ఈ లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా? నిన్ను పైకి తీసుకురావడం కొరకే. నీతో ఉండి నీతో పనిచేసి నిన్ను ఏ విధంగా అయినా అనేకుల ముందు తలగా ఉంచడానికి. ఒకప్పుడు త్రో పక్కన పడిపోయిన స్థితిలో ఉన్నా, ఒకప్పుడు రాతి నెలలో పడిపోయిన స్థితిలో ఉన్నావు, ఒకప్పుడు ముళ్ళ తుప్పలో పడిపోయిన స్థితిలో ఉన్నావు. అటువంటి వారి విత్తనాలన్నీ తీసి మంచి నేలలో నాటి నిన్ను 100 అంతలుగా, నేనంటాను 60 అంతలు 30 అంతలు కూడా పక్కన పెట్టేయండి, 100 అంతల స్థితిలోకి మీరు రావాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పక్కన చెప్పండి, 100 అంతల స్థితిలోకి మీరు రావాలని చెప్పండి. ఏ స్థితిలోకి రావాలి? లేదు లేదనే మాట మీ ఇంట్లో ఒంట్లో రాకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్కన చెప్పండి, లేదు లేదనే మాట మీ ఇంట్లో ఒంట్లో రాకూడదు అని చెప్పండి. కొంతమంది లేచిన కాడి నుంచి ఇదే పాట, లేదో లేదు, ఏది చెప్పినా లేదు. కొంతమంది ఉంచుకుని లేదంటారు, అసలు నిజంగా లేకుండా అయిపోద్ది. ఆ రాత్రి వచ్చి మొత్తం పట్టుకుపోతాడు ఎవడొకడు. నేనేదో ఊరికే అన్నానని లేదు లేకుండానే అయిపోయింది నా పరిస్థితి, అప్పుడు ఏడుస్తూ ఉండదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.
ఒకవేళ ఆస్తి లేకపోవచ్చు, ఒకవేళ ఇల్లు లేకపోవచ్చు, ఒకవేళ పని లేకపోవచ్చు, యేసయ్య నీతో ఉంటే అన్ని నీ వెనక పరిగెడతాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్య లేకపోతే నువ్వు సున్నా, యేసయ్య నీతో ఉంటే అన్నిట్లో నువ్వు 100%. దేవునికి స్తోత్రాలు. ఎవడు నిన్ను మోసం చేయడు, ప్రతి పనివాడు లోబడి ఎవ్వరు కూడా డబ్బులు నీకు ఎగ్గొట్టరు, నమ్మకంగా నీకు ఇస్తారు. ఎందుకో తెలుసా? నిన్ను కాదు, నీలో ఉన్న ఏసైను చూచి. దేవునికి స్తోత్రాలు. ఎందుకో తెలుసు? నువ్వు ఎక్కడ నాటబడ్డావు? ఏసైలో నాటబడ్డావు. ఏసై పొలంలో నాటిన మొక్క ఎండిపోద్దా మొలుచుద్దా? ధర్మశాస్త్రం దివారాత్రులు ధ్యానించువాడు అతడు ఆకువాలక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అతడు చేయనిదంతయో. ఆ మాట నాదే అన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పు. ఆ చెట్టు ఎక్కడ నాటబడింది? ఏసైలో నాటబడింది. అంతేగాని ఏసైలో నాటబడకోకుండా పై పైన ఊరికే సిలువు కనపడితే పొద్దున్నే బైబిల్ తల కింద పెట్టుకుని రాత్రిపూట పిచ్చికలు రాగానే తల కింద పెట్టి దీనికి నూనె రాసి పేర్లు జడగొట్టి మొత్తం అవసరమైతే నిద్రలో దీన్ని చింపేసే పైకి వస్తావా? పక్కన వాళ్ళు కళ్ళు పెద్ద చేసి నువ్వు పైకి రావని చెప్పాడు. అంటే వీళ్ళకి వీళ్ళకి ఏం చేయాలో తెలుసా? పాప పనికెళ్ళి వస్తాడు కదా, వేడి వేడి చాలా వచ్చి కానీ ఏమన్నా చేతులు కడుక్కోండి, కాళ్ళు కడుక్కోండి అంటే ఏముండిందని రాగానే వాళ్ళ ముందు వంకాయ దోసకాయలు ఎన్ని కూరగాయలు పెట్టి కొంచెం బియ్యం కూడా పెట్టి ఆ వాసన చూడు, కడుపు నిండిందా, కడుపు నిండిందా, ఓకే ఇదిగో చూడు వీటి వాసన చూడు అంటే భక్తి కూడా అలా అనుకుంటున్నారు అందరూ పాపం. ఆ బియ్యం వండితే నీ శరీరానికి ఆహా ఎనర్జీ. పై పైన వాసన చూస్తే ఎవడంటే భీమ్ అయిపోతున్నాయని రోజు అమ్మాయి రండి మీరు వంట మాత్రం చేయమో కొత్త టెక్నిక్ చెప్తాను, డ్రమ్ము దగ్గర తీసుకొచ్చి అందరూ వంగో పెట్టి పీల్చండి వాల్సరా, అయిపోయిందా, అయిపోయింది కడుపు నీడు పడుకోండి, వెళ్ళి పడుకోండి. అలాగే అలా భక్తి కూడా అలాగే అయిపోయింది. సిలువను గూర్చిన వార్త అది ముఖ్యం, సిలువ మీద వేలాడుతున్న ఏసయ్య ముఖ్యం, ఆ కర్రలు ముఖ్యం కాదు నీకు. కొంతమంది నా ఫోటో కూడా ఇటు పెట్టి నేనేం చేస్తాను వాళ్ళకి, నా ఫోటోకి దండం పెట్టి ఇట్టని కొంతమంది దండ వేసి ఎన్ని నాకెందుకు, నేను పైకి తీసుకొస్తానా? నేను కాదు తీసుకొచ్చేది, నేను ఆయన కింద పనివాడిని, ఆయన చెప్పిన మాటలు నేను మీకు చెప్పడం అంతవరకే, అలా చేసినందుకు జీతం నాకు ఇస్తున్నాడు ఆయన. మంచి నేలపడిన విత్తనంలాగా నువ్వు ఏసైలో నాడుతూ ఉండాలి. సంవత్సరం గడుస్తుందంటే నీ వేళ్ళు ఏమైపోవాలి తెలుసా? ఏసైలో పాతుకుపోవాలి, ప్రార్థన వచ్చేయాలి, వాక్యం వచ్చేయాలి, వాక్యం చదివేవాడికి ఉండాలి, మందిరంలో ఎప్పుడు నువ్వు కనబడతా ఉండాలి. లేదు మనోళ్ళు ఈ సంవత్సరం పండగ కనబడితే మళ్ళీ వచ్చే పండగకి ఎక్కడ పాస్టర్ గారు పనులు ఎక్కువైపోయింది. దేవుడు చూస్తాడు, నానా నాకన్నా నీకు పనులు ఎక్కువైనాయా, సరే నాన్న చిన్న పని చేస్తాలి, పనే తీసేస్తాలే, ఏమవుతుంది లాస్ట్కి టీత్ జ్యూస్ తాగటం ఇంకా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా, హల్లెలూయా. అప్పుడు పరిగెత్తుకుంటూ దేవుడి దగ్గరికి వచ్చి, అమ్మాయి బాగా ప్రార్థన చేయి, మన పనులు లేవు. ఎక్కడ ఎప్పుడు పాస్టర్ గారు ఎప్పుడు అన్నారు ప్రార్థన, మొన్న ఎప్పుడు చెప్పారు గుర్తు లేదు నాకు. ఇదేంటి ఆమెకు అర్థం కాదు, ఇదేంటి కొత్తగా మాట్లాడుతున్నాడు ప్రార్థన అడుగుతున్నాడు ఏంటి? ఎందుకంటే తెలుసు ఇక్కడికి వస్తే వచ్చుద్దని తెలుసు. అప్పుడు వచ్చి కూర్చుని అయ్యా 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 పనయ్యా 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 అంత దాకెందుకు మనకి? దేనికి స్తోత్రాలు చెల్లిద్దా? అర్థమైన వాళ్ళు దేనికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి మనం ఎక్కడ నాటబడాలి? మంచి నేలను పడిన విత్తనాలుగా ఉండును గాక మీరందరూ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచి నేల పడిన విత్తనాలులాగా ఉండాలి, మంచి నేల పడిన విత్తనాలులాగా ఉండాలి. అప్పుడు వారు ఏమవుతారో తెలుసా? నూరంతలుగా, అరుదంతలుగా, 30 అంటే నీ గ్రహింపు లెవెల్ని బట్టి దేవుని వాక్యని ఎంత పట్టుకుంటావో, దేవుని వాక్యని ఎంత అయా నువ్వు చెప్పావు. ఈ 5 రాత్రులు నేను ఎన్నో విషయాలు చెప్తున్నాను. ఆయన మార్గం సరళం చేసేవాడని, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేసేవాడని, యుద్ధాలు ఆయన చేసేవాడని, మన పక్షాన్ని నిలబడి యుద్ధం చేసేవాడని, ఇవన్నీ గ్రహించినప్పుడు ప్రతిదానికి ప్రభువును పట్టుకున్నయ్యా నువ్వు మాకు సహాయించు, మాకెవ్వరు దిక్కు లేరు. యెహోషాపాతు అడిగినట్లుగా నువ్వే మా దిక్కు, నువ్వు మాకు సహాయం చేయని ప్రభువుని అడిగితే ప్రభు ఏం చేస్తాడో తెలుసా? మనకి సహాయం చేస్తాడు. కాబట్టి ఒక్కసారి మీ హృదయాలు పరీక్షించుకోండి, ఏ నేలను పడిన విత్తనాలు లాగా ఉన్నారు? వింటున్నారు, గ్రహింపులేని స్థితిలో ఉన్నారా?
విన్నారు గ్రహించారు కానీ వేరు లేని స్థితిలో ఉన్నారా? వింటున్నారు కానీ ధన వ్యామోహము ఐహిక విచారముల చేత ప్రభు దగ్గరికి రాలేని వారుగా ఉంటున్నారా? ఒకసారి ఆలోచించండి. మంచి నేలను పడిన విత్తనంగా మీరు మారితే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని వృద్ధిలోకి తీసుకొస్తాడు. ఆ విత్తనం ఏ శైలో నాటపడాలి, ఏ శైలో వేళ్ళు తన్నాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, క్రమశిక్షణ కలిగిన ప్రార్థన ఉండాలి. ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడో కాదు, రోజు కూడా దేవుని సన్నిధిలో. అందుకే తెల్లవారుజామున 5 గంటలకి పాస్టర్ గారు లేచి అందరికీ ఫోన్లు కొట్టి మిమ్మల్ని లేపి ఎందుకు పెడుతున్నారు తెలుసా? ఆ క్రమశిక్షణ మీ కుటుంబానికి కంచిగా ఉంటుంది, మీ కుటుంబానికి ఎంతో మేలు చేస్తుంది, ఆ మీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా నడిపిస్తుంది. మీ కుటుంబంలో ఎటువంటి అపాయకరమైన పరిస్థితులు రాకుండా ఆ రోజు మిమ్మల్ని కాపాడుద్ది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎక్కడ విత్తనం లాగా ఉంటారు మీరు చెప్పండి. త్రోవ పక్కన పడిన విత్తనాలు ఎవరు చెప్పండి? వింటారు. రాత్రి నేల పడిన విత్తనాలు ఎవరు వింటారు? గ్రహిస్తారు. కానీ వాళ్ళల్లో ఏమి లేదు. శ్రమలు శోధనలు రాగానే ఏమైపోతారు? వాళ్ళు తప్పిపోతారు. మూడోది ఎవరు చెప్పండి? ముళ్ళ పొదలు. వాళ్ళెవరు వింటారు కానీ వాళ్ళకి దేవుని వాక్యం కన్నా ఎక్కువగా డబ్బు, దేవుని వాక్యం కన్నా పెళ్ళిళ్ళు, దేవుని వాక్యం కన్నా సరదాగా ఇంట్లో వండుకు తింటాలు, ఇవి ఎక్కువైపోతాయి వాళ్ళకి. అందుకే ఒకరోజు ఏమవుతుందంటే అన్ని ఖాళీ పాత్రలు అయిపోయి కాముగా కూర్చుంటారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. అదే మంచి నేల పడిన వాళ్ళు ఏమవుతారు తెలుసా? వింటారు, గ్రహిస్తారు. అందుకే దావీదా అన్నాడు తెలుసా, నా బలము నువ్వే, నా శైలము నువ్వే, నా కోట నీవే, నా దుర్గము నీవే, నా రక్షణ శృంగము నీవే ఓ అని చెప్పి దేవుని పట్టుకున్నాడు. కాబట్టి ఆయన చక్రవర్తిగా దేవుడు చేసేసాడు. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. అంతేకాదు దావీదు సింహాసనము ఇప్పటి వరకు కూడా దేవుడు ఉంచాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దావీదు వంశంలో నుంచే. అందుకే భర్తమ ఏమడిగాడు? దావీదు కుమారుడా? దావీదులోంచే యేసుప్రభు వారు వచ్చారు. ఆ దావీదు సింహాసనం ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు మంచి నేలలు పడితే నీ పిల్లల 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 పిల్లలకి నువ్వు ఆశీర్వాదంగా మారిపోతావు. దేవునికి స్తోత్రాలు చెల్లు. అనేకులు ఎన్ని తరాలిళ్ళ నీ గురించి చెప్పుకుంటారు. ఒకప్పుడు మా అమ్మమ్మ ఉండేదండి, ఎంత ప్రార్థన చేసేది, మా అమ్మమ్మ మా కొరకు ఎంత మొర్ర పెట్టేది, మా అమ్మమ్మ రోజు మా నాన్నమ్మ నా కొరకు ప్రార్థించేది. ఓ ఆమె ప్రార్థన ప్రతిఫలమే ఈరోజు మేము ఇలాగున్నాం. ఒకరోజు ఒక ఆయన చెప్పాడు సాక్ష్యం. కే హోటల్లో పిల్ల పుట్టినరోజుకు మమ్మల్ని పిలిచారు పాశ్రమ గారు, మేము వెళ్ళాం. వాళ్ళు లండన్లో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, పెళ్ళికి ఎవరు రాలేదని చెప్పి పాప పుట్టిన తర్వాత మరి రావర్పడి రింగ్ దగ్గర ఉన్న కే హోటల్లో ఒక ఫంక్షన్ పెట్టారు. ఆ ఫంక్షన్కి నేను వెళ్ళాను. ఆ ప్రార్థన పెట్టడానికి నన్ను పిలిచినప్పుడు నేను వెళితే ఆ పిల్లవాడు లేచి సాక్ష్యం చెప్తున్నాడు, ఈరోజు మేము ముగ్గురు పిల్లలం, ఒక ఆమె ఆస్ట్రేలియాలో ఉంది, ఒక ఆయన అమెరికాలో ఉన్నాడు, నేను ఇంగ్లాండ్లో లండన్లో ఉన్నాను. ఇలా ఉండటానికి కారణం ఏంటంటే ఉదయకాలమున మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆ లివింగ్ రూమ్లోకి వచ్చి మోకాళ్ళ నుంచి ప్రార్థించేవారు. వారి ప్రార్థన ప్రతిఫలమే ఈరోజు మేమందరం కూడా ఇలా దీవించబడ్డామని వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు నీ గురించి చెప్పాలి అంటే నువ్వు మంచి నేల పడిన విత్తనంగా ఉంటే ఖచ్చితంగా నీ పిల్లలు నూరంతల ఫలాన్ని పొందుతారు, ఖచ్చితంగా నూరంతల ఆశీర్వాదాన్ని పొందుతారు. నీ గ్రహింపును బట్టి నువ్వు గ్రహించాల్సింది ఏంటో తెలుసా? నాకు దిక్కు నా యేసయ్యే, నాకు దిక్కు నా దేవుడే, నా దేవుడు తప్ప నాకెవరు లేరు. యెహోషాపాత్ అంటాడు, అయ్యా మాకు దిక్కు నువ్వే నాయన, నువ్వు తప్ప మాకెవరు కూడా లేరు. ఆశాభక్తుడు అంటాడు, ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా అంటాడు. ఒక సత్యాన్ని చెప్తున్నాను, యేసయ్య తప్ప మీకు దిక్కెవరు లేరు, యేసయ్య తప్ప మీకు ఆధారం ఎవరు లేరు. ఈ లైవ్లో చూస్తున్న బిడ్డలకు కూడా యేసయ్య తప్ప మీకు ఆధారం లేదు. యేసయ్య నమ్మదగిన దేవుడు, మరి ముఖ్యంగా ఆయన సజీవుడు. మీరు వెళుతున్న పరిస్థితి అంతా ఆయన చూస్తున్నాడు. ఖచ్చితంగా దేవుడు మీకు జవాబిస్తాడు. ఏ విషయాన్ని బట్టి కంగారు పడద్దు, ఏ విషయాన్ని బట్టి అధైర్యపడద్దు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నావంటే ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా నువ్వు వింటలేదు, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నిన్నే ఒక విత్తనంగా చేసి ఆయన ఆయన యొక్క తోటలో ఆయన వ్యవసాయ క్షేత్రంలో నిన్ను నాటుతూ ఉన్నాడు.
ఖచ్చితంగా నువ్వు ఫలిస్తావు, ఖచ్చితంగా నువ్వు అభివృద్ధిలోకి వస్తావు, ఖచ్చితంగా నీకు స్వస్థత వస్తుంది, ఖచ్చితంగా దేవుడు నీ చేతి పని తీవిస్తాడు. ఎందుకంటే నువ్వు యేసయ్య పొలంలో ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు. కాబట్టి ఆ దేవుని కృపతో మనం ముందుకు సాగిపోదాం. తలలోంచండి, అందరూ ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునయ్యా, ఒకవేళ నేను త్రోవ పక్కన స్థితిలో ఉంటే తీసివేయండి నాయన, ఒకవేళ రాతి నెలలో పడిన స్థితిలో ఉంటే తీసివేయండి నాయన, నేను ముళ్ళ తుప్పలో ఉన్నానేమో తీసివేయండి నాయన. ఈ డబ్బు కోసమే ఎంతసేపు డబ్బు 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 వెనక పడుతున్నానేమో. డబ్బు ముఖ్యం కాదు నాయన, డబ్బు ఇచ్చే నువ్వు ముఖ్యం నాయన, నువ్వే ముఖ్యం నాయన. నువ్వు తప్ప నాకెవరు లేరు, నువ్వు తప్ప నాకెవరు లేరు, నువ్వు తప్ప నాకెవరు లేరు, నువ్వు తప్ప నాకెవరు లేరు అని ప్రభు దగ్గర నోరు తెరవండి, నోరు తెరవండి. అట్టి ఇటు చూడవద్దు, కళ్ళు మూసుకోండి, నోరు తెరవండి, నోరు తెరవండి. ఓ రబ షంద రబ సిక్కల రబ, ఓ రిబల రమ అంద రబ సిక్క రమ, నోరు తెరవండి, నోరు తెరవండి. ఓ మీకు తెలుసు, మీ పరిస్థితి నీకు తెలుసు. దేవుని దగ్గర క్షమాపణ అడుగు. నువ్వు క్షమాపణ అడుగుతూ ఉండగానే ప్రభువు నిన్ను తీసుకుని ఆయన యొక్క పొలంలో నిన్ను నాటుతూ ఉన్నాడు. ఓ నేను చూస్తూ ఉన్నాను, కొంతమందిని దేవుడు తీసుకుని ఆయన పొలంలో నాటుతూ ఉన్నాడు. ఈ నెలలో గొప్ప అభివృద్ధి నువ్వు చూడబోతున్నావు. ఈ నెలలో నీకు ఆగిపోయిన డబ్బులన్నీ కూడా దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నీ ఆర్థిక పరిస్థితులు మార్చబోతున్నాడు, నీ బిడ్డల పరిస్థితి మార్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నోరు తెరవండి, నోరు తెరవండి, నోరు తెరవండి. ఎవరు మౌనంగా ఉండవద్దు, ఎవరు మౌనంగా ఉండవద్దు, ఎవరు అలక్ష్యంగా ఉండవద్దు. ఓ రబ శబబబ రసిక్కరమ, ఓ రిబల రబదర. అలాగే యూట్యూబ్ లో ఫేస్బుక్ లో చూస్తున్న వారు కూడా ఓ నోరు తెరిచి ప్రార్థించండి, స్వరమెత్తని మౌనంగా ఉంటాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ నోరు తెరిచి, నోరు తెరిచి ప్రార్థించు, నోరు తెరిచి ప్రార్థించు, నోరు తెరిచి ప్రార్థించు. అయ్యా, నేను త్రోవ పక్కన ఉన్నానేమో, గ్రహించలేని స్థితిలో ఉన్నానేమో, నన్ను క్షమించు నాయన. గ్రహిస్తున్నాను కానీ నాలో వేరు లేదేమో, క్షమించయ్యా. అయ్యా, ఇదిగో నేనైతే నాటబడ్డాను కానీ, నేను వింటున్నాను కానీ ఐహిక విచారాల చేత నింపబడ్డానేమో, నన్ను క్షమించవా, నన్ను క్షమించవా, నన్ను క్షమించని ప్రభుని అడుగు, ప్రభుని అడుగు, నోరు తెరువు. ఓ రబ శబక రబదరసి, హల్లెలూయా. ప్రార్థన చేసుకో, ప్రార్థన విత్తబడి వాక్యం హృదయాల్లో ఫలించలాగిన పాస్టర్ గారు ప్రార్థనలు నడిపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడ గొప్ప దేవ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, జీవము కలిగిన దేవా, మీకు స్తోత్రాలయ్యా. నీ వాక్యం ద్వారా ప్రభా మాతో నాయనా స్పష్టంగా మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అయ్యా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము తండ్రి. అయ్యా విత్తువాన్ని గురించిన ఉపవాహనం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మేమెవరం కూడా త్రోవ పక్కన పడిన విత్తనాలులాగా గ్రహింపు లేకుండా ఏదో వచ్చి వెళ్ళటం కాదు ప్రభా. నీ వాక్యాన్ని గ్రహించే శక్తిని ప్రతి బిడకను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభా, రాతి నేలను పడిన విత్తనం వల్లే అయ్యా వాక్యాన్ని విని సంతోషంతో అంగీకరించి మరలా ప్రభా అయా కొద్ది రోజులు గడవగానే వేరు లేనందున అయా ఫలించదంటున్నారు ప్రభా. మీకు స్తోత్రాలయ్యా. వాక్యము అప్పుడప్పుడు వరకే మరి ఆ వాక్యాన్ని బట్టి సంతోషించడం కాదు కానీ ప్రభా, ఎల్లప్పుడూ ఆ వాక్యమునైనా అయా హృదయంలో నిలిచి ఉండటానికి సహాయం చేయండి. వాక్యం అనే వేరు ప్రభా నీలో నా తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభా. నాయన అతకబడి ప్రభా రోజు నీతో సహవాసము కలిగి ప్రభా అయా నాయన ఫలించే బిడలుగా ప్రతి ఒక్కరిని మమ్మల్ని నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం. నాయన వేరు దయచేయండి అయా, నీ సన్నిధిలో ప్రభా నిత్యము నీతో సహవాసం కలిగిన బిడలుగా నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం. నేను త్రోవ పక్కన పడిన విత్తనాలుగా ఉండకూడదు అయ్యా, రాతి నేల పడిన విత్తనాలుగా ఉండకూడదు ప్రభా. ఈరోజు మాట్లాడారు ముండ్ల పొదల్లో విత్తన పడిన విత్తనాలు అయితే అయ్యా మీకు స్తోత్రాలు నాయన, అయ్యా మీకు వందనాలు. వాక్యాన్ని వింటాయి కానీ ఐహిక విచారాలు ధనమోసం చేత ఆ విత్తనం నాయన అయా నాయన ఫలింపదు ప్రభా. మీకు స్తోత్రాలు. అదేవిధంగా ప్రభా వాక్యానికి ప్రభా మేము ప్రాధాన్యతనివ్వడానికి గ్రహించుకొని వాక్యానుసారంగా నడుచుకోవాలి కానీ వాక్యం కంటే ఎక్కువగా ప్రాధాన్యత ఈ పనులకి ప్రభా, ధనమోహానికి ప్రభా ప్రాధాన్యత ఇవ్వడానికి వీల్లేదయ్యా. నువ్వు లేకుండా మేము ఏమీ సంపాదించలేము నాయన. బుద్ధి జ్ఞానం
జ్ఞానము సర్వ సంపదలు కూడా మీయందే గుప్తములై ఉన్నవి ప్రభువా. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇస్తుంది అంటున్నారు. మీరే మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు అయ్యా. కాబట్టి ధన మోహం ఎవరికి ఉండటానికి వీల్లేదు ప్రభువా. యేసయ్యా ఐహిక విచారాల ద్వారా నీకు దూరం అవటానికి, ఈ ధన మోహాన్ని బట్టి నీకు దూరం అవటానికి వీల్లేదు ప్రభువా. అయ్యా మీకు స్తోత్రం. మంచి నేలన పడిన విత్తనం వలె ప్రభువా వాక్యాన్ని విని దాన్ని గ్రహించే బిడలుగా ప్రభువా మా ప్రతి ఒక్కరిని నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఆ మంచి నేల పడిన విత్తనం 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలిస్తుందని సెలవిచ్చిన దేవ మీకు వందనాలు. అయ్యా ఇక్కడ కూర్చున్న బిడలు ఎవరు కూడా ద్రవ పడిన విత్తనాలుగా ఉండకూడదు, రాతి నేల పడిన విత్తనాలుగా ఉండకూడదు అయ్యా. ముండ్ల పదల్లో పడిన విత్తనాలుగా మేము ఉండకూడదు ప్రభువా. మంచి నేల పడిన విత్తనాల వలే ప్రభువా నీ వాక్యం ఏదైతే వింటున్నామో అది గ్రహించి ప్రభువా నీలో ఫలించే బిడలుగా ప్రభువా అయ్యా మమ్మల్ని అందరినీ కూడా నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం చెప్పిన మీ దయచేయని మీరు బలపరచండి అయ్యా. నాయన ఇంకను మీ సేవలో బలంగా మీరు వాడుకోండి అయ్యా. అయ్యా నా తండ్రి విన్న వాక్యము నాయన అయ్యా కుడి వచ్చిన బిడలతో అందరితో మాట్లాడారు. ఈ మాటలన్నీ బిడల హృదయాల్లో స్థిరపరిచి వాక్యాన్ని విని గ్రహించి 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలించే భాగ్యాన్ని ప్రతి బిడ్డకును దయచేయమని నజరేడైన యేసు నామములో అడిగి వేడుకొంచు నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మా మొదటి ఆరాధన కొత్త రాజ రాజేశ్వరిపేట. మా రెండవ ఆరాధన వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి. మా మూడవ ఆరాధన బాంబే కాలనీ. మా నాలుగవ ఆరాధన పైపుల్ రోడ్ సింగినగర్. మీరందరూ పాలు పొంది దైవ దీవెనను పొందండి. ఆర్ ఫోన్ నంబర్స్ 9948596336, 9912489870. ఆర్ అడ్రస్ బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు, రివైవల్ ప్రేయర్ మినిస్ట్రీస్, 77-2-1/1 శాంతినగర్, సింగ్ నగర్, విజయవాడ 15. థ్యాంక్ యూ.